వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోళ్ల పెంపకం అనూహ్యంగా అభివృద్ధి చెంది పరిశ్రమగా ఎదిగింది. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోంది. కోళ్ల పెంపకంలో ఎదురవుతున్న ఒడిదుడుకులకు చిన్న సన్నకారు రైతాంగం తట్టుకోలేక దాని నుండి తప్పుకుంటున్న పరిస్థితి ఎదురవుతోంది. అంతేగాక కోళ్ల దాణా ఖర్చులు పెరగడం, మార్కెట్ మందగించడం వంటి పలు కారణాలతో పెద్ద రైతులు కూడా కుదేలవుతున్నారు. అనాదిగా కోళ్ల పెంపకంలో ఉన్నవారు కోళ్ల ఉత్పత్తి, ఆరోగ్యం తదితర అంశాలను తీవ్రంగా ప్రభావితం చేసే లిటర్ యాజమాన్యంలో మెలకువలు పాటించాలి. వాణిజ్య సరళిలో కోళ్లను పెంచుకునే పరిస్థితుల్లో మనకు లిటర్ అనే దానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లిటరు అనేది మన కోళ్ళ షెడ్లలో మనం సాధారణంగా ఎందుకు ఇస్తామని అంటే, కోళ్ళ యొక్క మలమూత్రాలు మన రెట్ట రూపంలో బయటికి వస్తాయి కాబట్టి ఇందులో ఎక్కువ తేమ ఉంటుంది. ఈ తేమ పీల్చుకునేటువంటి పదార్థం మన షెడ్లో కావాలి. ఎందుకంటే 24 గంటలు కోళ్ళు అనేవి షెడ్లోనే ఉంటాయి. మన బయట మన పురాతన పద్ధతుల్లో అయితే బయట తిరుగుతూ ఉండేవి. అట్లా కాకుండా ఇప్పుడు ఇదేమో మన షెడ్లోనే పూర్తిగా 24 గంటలు ఉండటంతో మనకి కింద బెడ్డింగ్ మెటీరియల్ అంటే పరుపు లాంటి పదార్థం మనం ఇవ్వాల్సి ఉంటుంది. దీనే లిట్టర్ అని రైతులు సాధారణంగా పిలుస్తూ ఉంటారు. ఈ లిట్టరు దీనివల్ల ఇన్సులేషన్ మెటీరియలే కాకుండా మలమూత్రాలు ఉన్నటువంటి తేమను గ్రహిస్తుంది. అంతేకాకుండా కోళ్ళకి సహజంగా వాటిలో ఏంటంటే డస్టింగ్ ఇన్స్టింక్ట్ అంటాం, అంటే ఈ దుమ్ము ధూళితో ఆడుకునేటువంటి సహజమైనటువంటి గుణం ఉంటుంది. ఇది మన షెడ్లో ఇది మన ఈ లిట్టర్ అనేది ఇవ్వటం వల్ల వాటికి ఒక కోరిక కూడా మనం తీర్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. సాంద్ర పద్ధతిలో కోళ్లు పెంచుతున్నప్పుడు లిట్టర్ యాజమాన్యం ఒక అంతర్భాగమైన అంశంగా చూడాలి. వేసవిలో చల్లదనం, శీతాకాలంలో వెచ్చదనం కోళ్లకు దీని ద్వారా కలిగించవచ్చు. కోళ్ల మలమూత్రాల్లో ఉన్న తేమను గ్రహించి వ్యాధుల బారి నుండి కోళ్లను కాపాడుతుంది. వీటితో పాటు లిట్టర్ను కోళ్ల ఎరువుగా అమ్ముకొని అదనపు ఆదాయం పొందవచ్చు. లిట్టర్ కోసం వ్యవసాయ వ్యర్థాలను వాడుకోవచ్చు. వరి పట్టు లిట్టర్గా బాగా పనికొస్తుంది. తేమను పీల్చుకుని కోడికి నష్టం చేయకుండా ఉంటుంది. సులువుగాను చౌకగాను దొరుకుతుంది. సాధారణంగా లిట్టర్ను కోళ్లు తింటూ ఉంటాయి. వరి పట్టు తినడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. వరి పట్టు మాదిరిగా లిట్టర్ కోసం చెరకు పిప్పిని కూడా వాడుకోవచ్చు. రసం తీసిన చెరకు పిప్పిని ముక్కలుగా చేసి లిట్టర్గా వాడుకుంటే ఫలితాలు బాగుంటాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. దీన్ని వాడడం వల్ల లిట్టర్ చెక్కు కట్టదు. రాయలసీమ ప్రాంతంలో చౌకగాను సులువుగాను దొరుకుతున్న వేరుశనగ పొట్టును కోళ్ల పెంపకంలో లిట్టర్గా వాడుతున్నారు. ఇది తేమను గ్రహించి త్వరగా వదిలిపెట్టలేక లిట్టర్ కేకు మాదిరిగా తయారై తేమ శాతం పెరిగి ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుంది. కోళ్ల పెంపకందారులు చివరకు వారికి గ్రామాల్లో వడ్రంగి పని ద్వారా లభించే వుడ్ షేవింగ్స్ కూడా లిట్టర్గా వాడుకోవచ్చు. దీన్ని అనేక ప్రాంతాల్లో రైతులు అధికంగా వినియోగిస్తున్నారు. లిట్టర్గా వుడ్ షేవింగ్స్ వాడినట్లే రంపపొడి కూడా వాడుకోవచ్చు. బ్రాయిలర్స్, లేయర్స్ రెండింటి పెంపకంలోనూ లిట్టర్గా ఇది పనికొస్తుంది. సాధారణంగా వాడే పదార్థాలు అందుబాటులో లేనప్పుడు దీన్ని ఉపయోగించడం మంచిది. కోళ్ల పెంపకందారులు కొన్ని ప్రాంతాల్లో వరిగడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసి లిట్టర్గా వాడుతున్నారు. ఈ వరిగడ్డి తేమను ఎక్కువసేపు నిలుపుకుంటుంది కాబట్టి దీన్ని బ్రాయిలర్ కోళ్లకు లిట్టర్గా ఉపయోగించకూడదు. ఆల్కహాల్ పరిశ్రమల ద్వారా లభించే మొక్కజొన్న కండెల పొట్టును కూడా లిట్టర్గా ఉపయోగించుకోవచ్చు. వాడే లిట్టరు మరీ దుమ్ముగాను గరుకుగాను ఉండాలి. తేమను త్వరగా వదలాలి. ఈ లిట్టర్ వాడేటువంటి పదార్థం ఈ తేమ శాతాన్ని మన ఇందులో గాలిలో ఉన్నటువంటి తేమ కానీ లేకపోతే మన మలమూత్రాల్లో ఉండే తేమ కానీ పీల్చుకునే శక్తి ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు దాన్ని వదిలేసేటువంటి శక్తి కూడా దానికి ఉండాలన్నమాట. తర్వాత ఇది కోడికి ఎటువంటి హాని చేయకూడదు. అంటే మనకి కోళ్ళు సాధారణంగా కనిపించిందల్లా తింటూ ఉంటాయి. మన కింద నేలపైన ఇది వేసినప్పుడు అది తిని దానికి ఎటువంటి విష ప్రభావం లేనటువంటి పదార్థమే ఇది ఉండాలి. తర్వాత మన చివరిలో మనకి ఎరువు పరంగా కూడా దీనికి విలువ ఉండాలి. ఏ ప్రాంతంలో అయితే మన కోళ్ళ ఫారం నడుపుతున్నామో ఆ ప్రాంతంలో సులభంగా లభ్యం అవ్వాలి. తర్వాత చౌకలో ఉండాలన్నమాట. మన దీన్ని ఎక్కువ ఖరీదు ఉండకూడదు. సో ఈ లక్షణాలు ఉన్నటువంటి ఏ పదార్థం అయినా మనం లిటర్ కింద వాడుకోవచ్చు. కోళ్ల ఫారాల్లో కొత్తగా లిట్టర్ వేసేటప్పుడు తప్పనిసరిగా షెడ్ను శుభ్రం చేయాలి. షెడ్ లోపల ఉన్న దుమ్ము ధూళి కోళ్ల మలమూత్రాల మరకల్ని పోగొట్టడానికి వాషింగ్ సోడా ఉపయోగించి శుభ్రం చేయడం మంచిది.
ఆ తర్వాత షెడ్ను నీటితో బాగా కడగాలి. ఈ నీటిని బాగా పీడనంతో కొడుతూ లేదా చల్లుతూ షెడ్ను కడుక్కోవాలి. అంతకుముందు బ్యాచ్ కోళ్ల నుంచి రోగాలు సంక్రమించకుండా ఉండడం కోసం ఇలా శుభ్రం చేయడం ఉపకరిస్తుంది. షెడ్డు గచ్చును శుభ్రపరచడం కోసం వాడుతున్న నీటిని అధిక పీడనంతో పోస్తుండాలి. మంచి ఒత్తిడితో అధిక వేగంతో నీరు గచ్చుపై చల్లడం వల్ల షెడ్డు బాగా శుభ్రపడుతుంది. శుభ్రంగా కడిగిన తర్వాత ఫ్లేమ్ గన్ సహాయంతో షెడ్డు గచ్చు, గోడలు, జాలిల్ని వేడి చేయాలి. ఇలా వేడి చేయడం వల్ల బ్యాక్టీరియా తదితర సూక్ష్మజీవులుంటే చనిపోతాయి. ముందు బ్యాచ్ కోళ్ల నుండి వేరొక బ్యాచ్కు ఈ సూక్ష్మజీవులు సంక్రమించకుండా ఉంటాయి. ఫ్లేమ్ గన్తో వేడి చేసిన తర్వాత షెడ్ గోడలకు సున్నం వేయాలి. దీనికోసం సున్నం నీటిని సరైన మోతాదులో కలుపుకోవాలి. షెడ్ గోడలకు, షెడ్ అడుగు అంటే గచ్చుకు సున్నం వేసుకోవాలి. ఇలా సున్నం వేయటం వల్ల షెడ్లోని తేమను గ్రహించుకుని లిట్టర్ పొడిగా ఉండడానికి సహకరిస్తుంది. తేమ అధికమైతే వచ్చే నష్టాలను తగ్గిస్తుంది. కోడిపిల్లలకు వ్యాధులు సంక్రమించకుండా ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన వాతావరణం షెడ్ లోపల ఉండే విధంగా ఈ సున్నం ఉపకరిస్తుంది. ఆ తర్వాత లిట్టర్కు ఉపయోగించే పదార్థాన్ని పోయాలి. ఉదాహరణకు వరిపట్టు సులువుగాను చౌకగాను దొరికే ప్రాంతాల్లో వరిపట్టును పరచాలి. వాడే లిట్టరు శుభ్రంగాను వ్యాధిరహితంగాను పొడిగాను ఉండాలి. పైగా తేమను గ్రహించే శక్తి కలిగి త్వరగా వదిలిపెట్టే లక్షణం కలిగి ఉండాలి. మరీ మెత్తగా అంటే దుమ్ము మాదిరిగా ఉండకూడదు. మరీ గరుకుగాను ఉండకూడదు. వాడే లిట్టరు కోడి తిరగడానికి విశ్రమించడానికి అనువుగా ఉండాలి. అంతేకాకుండా లిట్టర్గా ఉండే పదార్థం సైజు చిన్నగా ఉంటే కోడి తింటుంది. ఈ సైజు పెద్దగా ఉంటే తేమను ఎక్కువగా గ్రహించి చెక్కు తయారై కోళ్ల కాళ్లకు బొబ్బలు గాయాలయ్యి వ్యాధులకు గురవుతాయి. వరిపట్టు అంటే వాడే లిట్టర్ ఏదైనా 5 సెంటీమీటర్లు మందంగా పోయాలి. ఇది షెడ్ అంతా సమంగా ఉండాలి. షెడ్ అడుగు భాగంలో లిట్టర్ వేసి సమం చేసిన తర్వాత పిల్లలు వదలడానికి వీలుగా కాగితాలు పరచాలి. ఆ తర్వాత షెడ్లో బ్రూడర్స్ అమర్చాలి. షెడ్ పరిమాణాన్ని బట్టి ఈ బ్రూడర్ సంఖ్యను నిర్ణయించుకోవాలి. కోడిపిల్లలకు వేడి వాతావరణం కల్పించే నిమిత్తం విద్యుత్ బల్బులు అమర్చాలి. సరైన వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. ఆ తర్వాత బ్రూడర్స్లో కోడిపిల్లలకు అవసరమైన దాణా చల్లుకోవాలి. వేసే దాణా సమగ్రంగా ఉండాలి. పెరుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు కలిగి నాణ్యంగా ఉండాలి. ఆ తర్వాత వాటరర్స్ అమర్చాలి, అంటే నీటి తొట్టెలు ఏర్పాటు చేసుకోవాలి. షెడ్డులో ఈ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాకనే 1 నుంచి 2 రోజుల వయసు గల కోడిపిల్లల్ని వదలాలి. వీటిని వదిలే ముందు నీరు త్రాగడం అలవాటు చేసి వదలాలి. షెడ్డు పరిమాణాన్ని బట్టి పిల్లలు వదలాలి. ఆరోగ్యవంతమైన పిల్లల్ని తీసుకురావాలి. వదిలిన పిల్లలు కలిసిపోయి నీరు తాగుతూ దాణా తినేలా చూడాలి. నిత్యం అవి చలాకీగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. లిట్టరు తడవకుండా ఉండాలంటే షెడ్డు నిర్మాణ దశలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షపు నీరు షెడ్డులోకి రాకుండా ఉండేందుకు వీలుగా కనీసం 3 అడుగుల చూరు ఉండేలా షెడ్డు నిర్మాణ దశలోనే జాగ్రత్త పడాలి. షెడ్డు నేలభాగం భూమట్టం నుంచి కనీసం 1-2 అడుగుల ఎత్తులో ఉండేలా నిర్మించుకుంటే వర్షపు నీరు షెడ్ లోపలికి రాకుండా ఉంటుంది. దీనివల్ల తేమ భూమి నుండి వచ్చి లిట్టర్ చెమ్మగిల్లకుండా ఉంటుంది. షెడ్ ప్రక్కభాగంలో జాలీలమర్చి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా చూడాలి. వీటిని క్రింద వరకు పెట్టకుండా క్రింది నుంచి 1-2 అడుగుల ఎత్తులో పెట్టుకోవడం మంచిది. దీనివల్ల వర్షపు జల్లులు షెడ్లోకి రావు. ఈ కోళ్ళని మన షెడ్లో వేసుకునేటప్పుడు కూడా తగిన సాంద్రతలోనే వేయాలి, అంటే డెన్సిటీ, స్టాకింగ్ డెన్సిటీ అంటాం. ఇప్పుడు బ్రాయిలర్ కోళ్ళలో చూసుకున్నట్టయితే ప్రతి చదరపు అడుగుకి 1 కోడి లెక్క వేసుకోవాలి. అదేవిధంగా మన బ్రాయిలర్ బ్రీడర్స్ ఉంటాయి, అంటే పిల్లల్ని ఉత్పత్తి చేసేటువంటి ఉపయోగించే పెద్ద కోళ్ళు ఉంటాయి, వాళ్ళకైతే 2 నుంచి 3 అడుగులు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇంతకన్నా ఎక్కువ కోళ్ళు అంటే మనకి అవసరం. ఇప్పుడు సపోజ్ 20 అడుగుల వెడల్పు, 100 అడుగులు పొడవు ఉన్నటువంటి షెడ్లో మనం సుమారుగా 2000 కోళ్ళు వేసుకోవచ్చు బ్రాయిలర్ కోళ్ళు అయితే. అంతకు మించి కోళ్ళు ఎక్కువ వేసినట్టయితే ఈ వాటి నుంచి వచ్చేటువంటి తేమ ఎక్కువయ్యి డ్రాపింగ్స్ అంటే రెట్ట మలమూత్రాలు ఎక్కువ అవటం వల్ల వేసిన లిట్టరు
దాని యొక్క సామర్థ్యం సరిపోక మళ్ళీ తొందరగా అది చెడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. లిట్టరు నిత్యం నాణ్యంగా ఉండేలా చూసుకోవాలి. షెడ్లో అపరిశుభ్రమైన గాలి దుర్వాసన లేకుండా, వాతావరణం కలుషితం కాకుండా చూడాలి. పిల్లలు అధిక సాంద్రతలో లేకుండా సరైన సంఖ్యలో షెడ్లో ఉంచితే పెద్దగా సమస్యలు ఎదురుకావు. వాటరర్స్ చుట్టూ లిట్టర్ తడవకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. లిట్టర్ను గమనిస్తూ కేకు మాదిరిగా తయారు కాకుండా చూస్తుండాలి. లిట్టరు కేకుగా మారుతుంటే దాన్ని తీసివేసి కొత్త లిట్టర్ వేస్తుండాలి. వాటరర్స్ తగిన సంఖ్యలో అమరిస్తే పిల్లల మధ్య తాగునీటికి పోటీ ఉండదు. ఫలితంగా లిట్టర్ నాణ్యంగా పొడిగా ఉంటుంది. షెడ్స్లో లిట్టర్ పరిశుభ్రంగాను నాణ్యంగాను కేకు కట్టకుండా ఉండడానికి దాన్ని తిరగేస్తుండాలి. లిట్టర్ నిర్వహణలో అశ్రద్ధ చేస్తే అపరిశుభ్ర వాతావరణం ఏర్పడి వ్యాధులు సంక్రమిస్తాయి. నీటి యాజమాన్యం సరిగ్గా లేకపోతే లిట్టరు తడిచి కేకుగా మారే అవకాశముంది. వాటరర్స్ నుండి నీరు ఏమాత్రం కిందపడినా లిట్టర్ చెడిపోతుంది. షెడ్ను రోజు గమనిస్తూ నాసిరకంగా మారిన లిట్టర్ను మారుస్తుండాలి. దీని స్థానంలో నాణ్యమైన కొత్త లిట్టర్ చేర్చాలి. లిట్టర్లోని తేమ శాతం 25-30 ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు వారి స్థాయిలోనే దీన్ని పరీక్షించుకోవచ్చు. చేతిలో లిట్టర్ తీసుకుని గట్టిగా ఒత్తి చిన్నగా చేయి వదిలితే నాణ్యమైన లిట్టరు ముద్దగా మారి చిన్నగా విడిపోతుంది. తేమ అధికమైతే ముద్దగా మారుతుంది. తేమ తక్కువైతే అసలు ముద్దయ్యే సమస్య ఉండదు. లిట్టర్ నాణ్యతను ఎప్పటికప్పుడు నిర్ధారించుకోవాలి. లిట్టర్ నాణ్యతను పరీక్షించడానికి లిటర్ ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు పరీక్షిస్తుండాలి. ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద సూక్ష్మజీవులు ఎక్కువై విషవాయువులు వెలువడే ప్రమాదముంది. అందువల్ల లిటర్ నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షిస్తుండాలి. లిటర్ చెక్కు కట్టడం ప్రారంభమైతే అమ్మోనియా వాయువు విడుదలై కోళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. జీవరసాయనిక చర్యల వల్ల యూరిక్ ఆమ్లం లిట్టర్లోని సూక్ష్మక్రిముల వల్ల అమ్మోనియాగా రూపాంతరం చెందుతుంది. అందువల్ల లిట్టర్ పిహెచ్ని గమనిస్తుండాలి. దీనికోసం పిహెచ్ కాగితాన్ని కోడి తల ఎత్తులో ఉంచి దానిపై నీటిని చిలకరించాలి. ఒకవేళ అమ్మోనియా వాయువు ఉంటే నీలం రంగుకి మారిపోతుంది. అమ్మోనియా 25 ppm కంటే తక్కువగా ఉంటే లిట్టరు నాణ్యంగా ఉన్నట్లు లెక్క. అమ్మోనియా వాయువు ఎక్కువైతే కోళ్లలో ఛాతీపైన అరికాళ్లలో పుళ్ళు ఏర్పడతాయి. గుడ్ల నాణ్యత చెడిపోతుంది. ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లిట్టర్లో తేమ శాతం పెరుగుతుంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. గాలిలో తేమ 70-80% మించితే లిట్టర్లో తేమ శాతం పెరుగుతుంది. యాజమాన్యం సరిగ్గా లేని పరిస్థితుల్లోనూ, గాలి వెలుతురు షెడ్లోకి ధారాళంగా రాని పరిస్థితుల్లోనూ లిటర్లో తేమ శాతం పెరిగి పలు ఇబ్బందులు ఎదురవుతాయి. షెడ్లలో ఉంచాల్సిన కోళ్ల సంఖ్యకు మించి ఉంచినా, లిట్టర్ మందం తగ్గినా, ఉష్ణోగ్రతలు తగ్గి గాలిలో ఆర్ద్రత పెరగడం వల్ల లిట్టర్లో తేమ శాతం పెరుగుతుంది. దాణా సరిగ్గా లేకపోవడం వల్ల కూడా సమస్యలు పుట్టుకొస్తాయి. సాధారణంగా 0.4-0.5% ఉప్పును దాణాలో కలుపుతారు. దీన్ని సరిగ్గా కలుపకుండా ఉప్పు శాతం 0.6 పెరిగితే కోళ్లకు పారుడు రోగం వస్తుంది. దాణాలో పొటాషియం స్థాయి పెరిగినా కూడా ఇదే సమస్య వస్తుంది. ప్రొద్దుతిరుగుడు చెక్క, గోధుమ తవుడు వంటి ముడి పదార్థాలు దాణాగా వాడడం వల్ల కూడా తేమ శాతం పెరుగుతుంది. నాసిరకం కొవ్వు ఇచ్చే పదార్థాలు దాణాలో కలపడం వల్ల కూడా లిట్టర్ తేమ శాతం అధికమవుతుంది. వీటితో పాటు మైకోటాక్సిన్స్ దాణాలో ఉండడం వల్ల కూడా లిట్టర్లో తేమ శాతం పెరుగుతుంది. కాక్సిడియోసిస్, ఈకోలై వంటి వ్యాధుల వల్ల కోళ్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. దీనివల్ల కోళ్ల రెట్టలో తేమ శాతం బాగా అధికంగా ఉంటుంది. ఫలితంగా లిట్టర్లో కూడా తేమ అధికమై షెడ్లలో అననుకూల పరిస్థితులు ఏర్పడతాయి. లిట్టర్లో తేమ శాతం పెరిగినప్పుడు వచ్చే సమస్యలు ఏంటి అని మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఇందులో ముఖ్యంగా మనకి మొట్టమొదటిగా మనకి గుర్తొచ్చేది అమ్మోనియా. ఈ అమ్మోనియా అనేది చాలా విషపూరితమైనటువంటి వాయువు. ఇది మన కోళ్ళలో మనం విసర్జింపబడేటువంటి పదార్థం ఏంటి అని చూసుకున్నట్టయితే యూరిక్ యాసిడ్, మన నైట్రోజన్ మెటబాలిజన్, నత్రజని జీవరసాయనిక చర్యలో
చివరి కింద ప్రోడక్ట్ కింద మనకి దీన్ని యూరిక్ యాసిడ్ కింద ఈ కోళ్ళు విసర్జిస్తాయన్నమాట. ఈ యూరిక్ యాసిడ్ని లిటర్లో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలు కానీ, ఫంగై కానీ, ఈస్ట్లు కానీ, ఇవి అమోనియా కింద రూపాంతరం చెందిస్తాయన్నమాట. ఈ అమోనియా దానివల్ల మనకి షెడ్లో ఇది బ్యాక్టీరియా ఎక్కువ ఉండి, తర్వాత తేమ ఎక్కువ ఉన్న, తర్వాత ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నా కూడా ఈ అమోనియా రూపాంతరం చెందడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే మామూలుగా అయితే 25-30 ppm కంటే సాధారణంగా అమోనియా లెవెల్స్ కోళ్ళ షెడ్లలో ఉండవు. ఇంతకు మించి ఉన్నప్పుడు మనకి కోళ్ళల్లో ఈ కళ్ళంటే నీళ్లు కారటం, తర్వాత ఈ ఛాతీ పైన పుండ్లు పట్టడం, తర్వాత అరికాళ్ళలో పుండ్లు పట్టడం, ఇవన్నీ జరుగుతాయి. తర్వాత ఈ దాణా తింటుంది తగ్గిపోతుంది, తర్వాత ఉత్పత్తి తగ్గిపోతుంది. గుడ్లు పెట్టే కోళ్ళలో అయితే గుడ్లు తగ్గిపోతే అట్లా బ్రాయిలర్ కోళ్ళు అయితే పెరుగుదల తగ్గిపోతుంది అన్నమాట. లిటర్లో తేమ శాతం ఎక్కువగా లేకుండా యాజమాన్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం 10 చదరపు అడుగులకు 400 గ్రాముల హైడ్రేటెడ్ సున్నంతో పాటు మరో కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడాలి. ఈ రెండింటిని కలుపుకొని లిటర్ మీద చల్లి ఆ తర్వాత లిటర్లో కలబెట్టాలి. ఇది చౌకగా లభించడం వల్ల, ఎరువుగా విలువ ఉండడం వల్ల కూడా వాడకానికి అందరూ ఇష్టపడుతున్నారు. 200 గ్రాముల పారా ఫార్మాలిటీహైడ్ వాడి కూడా లిటర్లో తేమ శాతాన్ని తగ్గించవచ్చు. మరి దాణాలో కూడా మనం రకరకాల పదార్థాలు వాడుకోవచ్చు. పీచు పదార్థాలు ఎక్కువ ఉన్నటువంటి దాణా మనం వాడినట్టయితే ఈ సమస్య వస్తుందని, ఈ పీచుని ఇవాళ మన జీర్ణం చేసుకునే అవకాశం కల్పించడానికి రకరకాల ఎంజైములు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఈ జేలనేజెస్ అని, పెక్టినేజెస్ అని, సెల్యులేజెస్ అని చెప్పి వీటిని కూడా మనం దాణాలో కలుపుకున్నట్టయితే ఈ పీచు పదార్థం జీర్ణమయ్యి ఈ వారుడు అనేది తగ్గుతుంది. తర్వాత మలమూత్రాల్లో తేమ శాతం కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఈ రోగాలు కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలంటే యాంటీబయాటిక్స్, మన యాంటీబయాటిక్ మందులు, జింక్ బ్యాసిట్రేసిన్ కానీ, వర్జీనియమైసిన్ అని కానీ, ఇవి మన రొటీన్గా దాణాలో కలుపుకున్నట్టయితే అంటే టన్ ఫీడ్కి సుమారుగా 500 గ్రాములు కలుపుకుంటూ వెళ్ళినట్టయితే సాధారణంగా ఈ రోగాన్ని మనం, ఈ సమస్యని మనం నివారించుకోవచ్చు అన్నమాట. కేస్ పద్ధతిలో కూడా లిటర్ తేమ సమస్య అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా యాజమాన్య లోపం వల్ల ఈ సమస్య తీవ్రమవుతుంది. నీటి వ్యవస్థ నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల, పైపుల నుంచి నీరు లీకోవడం వల్ల లిటర్ తేమగాయి వెట్ లిటర్ సమస్య అధికంగా ఉంటుంది. దీనివల్ల కోళ్ల షెడ్స్ లోపల వాతావరణం నాసిరకంగా తయారవుతుంది. అలాగే కోళ్ల ఫారాల్లో లిటర్లో మ్యాగెట్లు అభివృద్ధి చెంది వ్యాధులకు కారణమవుతాయి. ఈగలు కూడా ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. కేస్ పద్ధతిలో వీటి ఉధృతి తీవ్రంగా ఉంటుంది. సకాలంలో నివారించకపోతే వీటి వల్ల వ్యాధులు సంక్రమించి కోళ్లు చనిపోవడం కూడా జరుగుతుంది. ఈగలు రాకుండా ఉండడం కోసం దాణాలో కొన్ని మందులు కలుపుకోవాలి. టన్ను 1% ప్రీమిక్స్ దాణాకు 1/2 కిలో సైరంజిన్ మందు కలుపుకోవాలి. దీనివల్ల ఈగలు దాణా మీద వాలకుండా ఉంటాయి. ఈ దాణాను 4-6 వారాల పాటు ఇవ్వాలి. మళ్లీ సమస్య కనిపించినప్పుడు దాణాలో ఈ మందును ఇదే మోతాదులో కోళ్లకు ఇవ్వాలి. ఎఫ్లటాక్సిన్స్ లేని దాణాను కోళ్లకు ఇవ్వడం వల్ల వెట్ లిటర్ సమస్య ఉండదు. లిటర్లో తేమ అధికమవడానికి మరో కారణమైన వాటర్ పారించే నిప్పుల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. వాటి నుండి నీరు కారకుండా చూడాలి. ఈ లిటర్ను ఎరువుగాను, బయోగ్యాస్ ఉత్పత్తికి వాడుకోవచ్చు. దీనిలో కూడా అధిక మోతాదులో మంచి పోషక విలువలున్నాయి. అందువల్ల కోళ్ల రైతులు దీని అమ్మకం ద్వారా కూడా అదనపు ఆదాయం సంపాదించుకోవచ్చు. షెడ్ నుంచి లిటర్ను తీసిన తర్వాత కోళ్ల ఫారాలకు దూరంగా ప్రత్యేకంగా నిల్వ చేసుకోవాలి. ఈ లిటర్ను బోర్వెల్స్ దగ్గరగా వేయకూడదు. కోళ్ల పెంపకందారులు లిటర్ యాజమాన్యంలో శ్రద్ధ తీసుకుంటే మంచి లాభాలు పొందవచ్చు.